బీరకాయ గుజ్జు పులుసు ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. బీరకాయ గుజ్జు పులుసు తయారు చేసుకునే విధానం చూద్దాం. ముందుగా వాటర్ పెట్టుకొని, ఒక బౌల్లో వాటర్ పెట్టేసుకొని బీరకాయ ముక్కలు కట్ చేసి అందులో వేసి ఉడికించుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసి మెత్తగా ఇంతవరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు బీరకాయ ముక్కలు మెత్తగా ఉడికిపోయినాయి. ఇప్పుడు వాష్ చేసుకుందాం, ఈ వాటర్ వాష్ చేసుకుందాం. ఇప్పుడు బీరకాయ ముక్కలు ఇలా ఉడగట్టుకున్నాం కదా, ఇవి చల్లార్చుకుందాం. ఇవి చల్లారేలోపు మిగతా ప్రాసెస్ చూద్దాం. కడాయి వేడెక్కినాక ఆయిల్ వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కినాక ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు, వెల్లుల్లి పేస్ట్, పసుపు, చింతపండు నానబెట్టి పులుసు చేసి పోసుకున్నాను. కొంచెం పలుచగా చేసుకోవాలి పులుసు. ఇప్పుడు ఇది మరిగించుకోవాలి. పులుసు మరిగింది. ఒక టీ స్పూన్ కారపొడి వేసుకుందాం. టీ స్పూన్ ఉప్పు, కొద్దిగా పంచదార. ఇప్పుడు బీరకాయ ముక్కలను ఉడికించుకున్నాం కదా, అది స్మాష్ చేసి ఇంగ్లేషేసుకొని ఉడికించుకోవాలి. రెండు నిమిషాలు ఉడికించేసుకొని ఇప్పుడు బీరకాయ ముక్కలు ఉడికినాయి. నువ్వులు వేయించి పొడి చేసి పెట్టుకున్నాను. ఈ పౌడర్ వేసుకుందాం. మరి కాసేపు ఉడికించుకుందాం. పౌడర్ వేసుకున్నాం కదా, కాసేపు ఉడికించుకుందాం. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని కాసేపు ఉడికించి తీసేద్దాం. ఇప్పుడు స్టవ్ తీసేసి ఆనియన్స్ వేసుకుంటాం. ఇప్పుడు బీరకాయ గుజ్జు పులుసు రెడీ. ఇది సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం.